జీవ నత్రజని స్థాపన. జీవులలో నత్రజని స్థాపన అనేటటువంటిది ఈ ఉన్నత శ్రేణి మొక్కల నుండి సూక్ష్మజీవుల వరకు పరిశీలించినట్లయితే అనేక మొక్కలు సూక్ష్మజీవుల మధ్యలో నత్రజని స్థాపన కోసము పోటీతత్వాన్ని పెంచుకోవడం అనేటటువంటి జరుగుతుంది. కానీ అయినప్పటికీ కూడా వాతావరణంలో 78% నత్రజని ఉన్నప్పటికీ మొక్కలు ఉన్నత శ్రేణి మొక్కలు డైరెక్ట్గా అనురూప నత్రజనిని స్థాపన చేయలేవు. ఎందుకనంటే అనురూప నత్రజనిని స్థాపన చేయాలంటే ముఖ్యంగా ఆ మొక్కలు కావచ్చు ఆ జీవుల లోపల నైట్రోజినేజ్ అనే ఎంజైమును కలిగి ఉండాలి. నైట్రోజినేజ్ అనేటటువంటి ఇది ఎంజైము ఉండాలి. జనరల్గా ఈ నైట్రోజినేజ్ అనేటటువంటి ఎంజైమ్ ఉన్నత శ్రేణి మొక్కల లోపల కలిగి ఉండకపోవడం వల్ల ఆ మొక్కలు నత్రజనిని అనురూప నత్రజనిని అంటే ఈ విధంగా ఉంటుందని మనం ఆల్రెడీ చూసుకున్నాము. ఈ అనురూప నత్రజనిని స్థాపన చేయలేవు. కానీ అనేక రకాల సూక్ష్మజీవులు ముఖ్యంగా బ్యాక్టీరియాలు లాంటివి కొన్ని రకాల సైనోఫైక్టరీ బ్యాక్టీరియాలు అంటే అవి శైవలాల కిందికి వచ్చేసేటటువంటి చెప్పుకోవచ్చు. అవి శైవలాల వంటి వాటిలో నాస్టాకు, ఆనాబీనా, సైటోనీమా, రోడోస్పరిల్లం, అజిటోబ్యాక్టర్ ఇట్లా వివిధ రకాల స్వయం పోషక అంటే జనరల్గా స్వేచ్ఛాజీవన పద్ధతి ద్వారా నత్రజని స్థాపన చేసేటటువంటి బ్యాక్టీరియాలుగా చెప్పవచ్చు. కనుక జీవుల లోపల అంటే వివిధ రకాల సూక్ష్మజీవుల లోపల మాత్రమే నైట్రోజినేజ్ అనేటటువంటి ఎంజైమ్ కలిగి ఉంటుంది. కనుక ఆ ఎంజైమ్ చర్య ద్వారా అనురూప నత్రజని నైట్రేటు, నైట్రైటు, అమోనియాల రూపంలోకి మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది. కానీ ఉన్నత శ్రేణి మొక్కల్లో మాత్రము నైట్రోజినేజ్ ఎంజైము ఉండదు. ఉన్నత శ్రేణి మొక్కల లోపల నైట్రోజినేజ్ ఎంజైమ్ ఉండదు. కనుక అవి నత్రజనిని స్థాపన చేయలేవు. సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియాలు, సైనోబ్యాక్టీరియాలు నత్రజనిని స్థాపన చేయగలవు. ఎందుకంటే నైట్రోజినేజ్ ఎంజైము చర్య ద్వారా అనురూప నత్రజని నైట్రేటు, నైట్రైటు, అమోనియా అయానులుగా మార్పు చెందిస్తాయి. ఈ విధంగా ఎంజైమ్ కలిగి ఉండేటటువంటి విధానాన్ని ఆధారంగా చేసుకొని ఆ సూక్ష్మజీవులు మాత్రమే అనురూప నత్రజనిని మృతిక లోపల స్థాపన చేయబడడం జరుగుతుంది. ఈ అనురూప నత్రజనిని స్థాపన చేసేటటువంటి సూక్ష్మజీవులు జనరల్గా రెండు రకాలుగా అంటే సూక్ష్మజీవులు సహజీవన పద్ధతి ద్వారా నత్రజని స్థాపన చేసేటటువంటి బ్యాక్టీరియాలు, స్వేచ్ఛాజీవన పద్ధతి ద్వారా నత్రజని స్థాపన చేసేటటువంటి సూక్ష్మజీవులను కలిగి ఉంటాయి. అందులో స్వేచ్ఛాజీవన పద్ధతి, రెండవది సహజీవన. స్వేచ్ఛాజీవన పద్ధతి ద్వారా అనురూప నత్రజనిని స్థాపన చేయవచ్చు, సహజీవన పద్ధతి ద్వారా అనురూప నత్రజనిని స్థాపన చేయవచ్చు. ఫస్ట్గా స్వేచ్ఛాజీవన పద్ధతి ద్వారా అనురూప నత్రజని స్థాపన చేసేటటువంటి బ్యాక్టీరియాలు మృతికలో స్వేచ్ఛా పద్ధతిలో వాయుసహిత బ్యాక్టీరియాలుగా అయినా కావచ్చు, వాయురహిత బ్యాక్టీరియాలు స్వేచ్ఛాజీవన పద్ధతి లోపల మృతికలో అనురూప నత్రజనిని స్థాపన చేయవచ్చు. అందులో ముఖ్యంగా అజిటోబ్యాక్టర్ బైజోరింకి అనేటటువంటి స్వేచ్ఛాజీవన వాయుసహిత సూక్ష్మజీవులుగా పేర్కొనవచ్చు. ఎవరంటే అజిటోబ్యాక్టర్ బైజరింకియా లాంటి బ్యాక్టీరియాలు స్వేచ్ఛాజీవన వాయుసహిత సూక్ష్మజీవులుగా పేర్కొనవచ్చు. ద నెక్స్ట్ రోడోస్పైరిల్లం రుబ్రం లేదా రోడోస్పైరిల్లము వాయువురహిత సూక్ష్మజీవిగా పేర్కొనవచ్చు. రోడోస్పైరిల్లం అనేటటువంటిది వాయువురహిత సూక్ష్మజీవి. ద నెక్స్ట్ బాసిల్లస్
బ్యాసిలస్ స్వేచ్ఛా జీవన పద్ధతిలో అనురూప నత్రజనిని స్థాపన చేసేటటువంటి బ్యాక్టీరియాలుగా పేర్కొనవచ్చు. ఈ విధంగా స్వేచ్ఛా జీవన పద్ధతి లోపల అనురూప నత్రజనిని మృతికలో స్థాపన చేసి ఆయా ఉన్నత శ్రేణి మొక్కలకు నైట్రేటు నైట్రైటు అమోనియాల రూపం లోపల మొక్కలకు అందించడంలో ఈ బ్యాక్టీరియాలు సహకరించడం జరుగుతుంది. వీటితో పాటుగా కొన్ని సైనోఫైసీ విభాగానికి చెందినటువంటి శైవలాలు సైనోఫైసీ విభాగానికి చెందినటువంటి శైవలాలలో, అంటే సైనోఫైసీ అంటే వీటిని సైనోబ్యాక్టీరియాలు అని కూడా చెప్పుకోవచ్చు. సైనోఫైసీ విభాగానికి చెందినటువంటి ఈ వీటిని ఇంతకు ముందుగా వాటిని సైనోబ్యాక్టీరియాలుగా గుర్తించేవారు. కనుక వీటి లోపల ఆనాబీనా నాస్టాక్ సైటోనీమా లాంటి బ్యాక్టీరియా ఇవి సైనోఫైసీ విభాగానికి చెందినటువంటి శైవలాలుగా పేర్కొనవచ్చు. ఇవి ఆనాబీనా నాస్టాక్ సైటోనీమా లాంటి సైనోఫైసీ విభాగానికి చెందినటువంటి స్వేచ్ఛా జీవన శైవలాలు అనురూప నత్రజనిని స్థాపన చేయవచ్చు. ఇవి స్వేచ్ఛా జీవన పద్ధతి ద్వారా అనురూప నత్రజనిని స్థాపన చేసేటటువంటిగా గుర్తించారు. నెక్స్ట్ వచ్చేసి సహజీవన పద్ధతి ద్వారా అనురూప నత్రజనిని స్థాపన చేసేటటువంటి ప్రక్రియను చూద్దాం. సహజీవన పద్ధతి ద్వారా అనురూప నత్రజనిని స్థాపన చేసేటటువంటి బ్యాక్టీరియాలుగా పేర్కొనవచ్చు. ఇందులో సహజీవన బ్యాక్టీరియాలు అనగానే మనకేం గుర్తుకొస్తుందండి, ఈ శైవలాలు కావచ్చు బ్యాక్టీరియాలు కావచ్చు వివిధ రకాల మొక్కలతో సహజీవన పద్ధతిలో లోపల, అంటే ఒక జీవికి కావలసినటువంటి ఆహార పదార్థాలను ఆ మొక్క కానీ ఆ జీవి అందించడము, ఆ జీవికి కావలసినటువంటి ఇతర పదార్థాలను ఈ బ్యాక్టీరియం కావచ్చు ఆ జీవి అందించడం అనేటటువంటి జరుగుతుంది. అంటే ఒకదానికొకటి సహజీవన పద్ధతి ద్వారా. ఇంతకుముందు మనం ఫస్ట్ ఇయర్లో చదువుకున్నాం లైకేన్స్ అంటే లైకేన్స్లో సహజీవన పద్ధతి అని అనుకున్నాం. లైకేన్స్ లోపల ఎవరున్నారండి, శైవల భాగస్వామి శిలీంద్ర భాగస్వామి. శైవల భాగస్వామి కావలసినటువంటి కార్బోహైడ్రేట్స్ను తయారు చేసి శిలీంద్ర భాగస్వామికి అందిస్తుంది. వాటర్ అంటే నీరు మరియు ఖనిజ పోషకాలను మృతిక నుండి శిలీంద్ర భాగస్వామి స్వీకరించి కావలసినటువంటి నీరు ఖనిజ పోషకాలను శైవల భాగస్వామికి అందించడంలో సహకరిస్తుంది అన్నమాట. అంటే ఈ విధంగా సహజీవన ప్రక్రియను జరపడం. కానీ ఇక్కడ సహజీవన పద్ధతి ద్వారా నత్రజని స్థాపన చేయబడాలి. ఈ సహజీవన పద్ధతి ద్వారా నత్రజని స్థాపన చేసేటటువంటి ప్రక్రియను పరిశీలిస్తే ముఖ్యంగా రైజోబియం బ్యాక్టీరియాలు మాత్రమే నత్రజని స్థాపన లోపల పాల్గొనడం జరుగుతుంది సహజీవన ప్రక్రియలో. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఫ్రాంకియా మొక్క లోపల ఆల్నస్ అనేటటువంటి బ్యాక్టీరియా జీవన పద్ధతి ద్వారా నత్రజని స్థాపన చేసేటటువంటి ప్రక్రియలో వేరుబుడిపెల ఎవరి లోపల, లెగ్యుమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కల్లో రైజోబియం బ్యాక్టీరియా వేరుబుడిపెలను ఏర్పరిచి నత్రజని స్థాపన చేసేటటువంటి ఒక ప్రక్రియ అయితే, లెగ్యుమినేతర మొక్కలైనటువంటి
ఫ్రాంకియా మొక్కలో ఆల్నస్ ఆల్నస్ అనేటటువంటి బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది. నత్రజని స్థాపన చేస్తుంది అంటే వేరు బుడిపెల ద్వారా సహజమైన అంటే వేరు లోపల అంటే మృతిక లోపలికి లెగ్యుమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలు అంటే మనకు సింపుల్గా గుర్తుకొచ్చేటటువంటి ఏమంటే మనకు పప్పు దినుసులు ఖజానాస్ ఖజానా కావచ్చు, ఆరాకిస్ హైపోజియా కావచ్చు, సైసర్ అరేటినమ్ కావచ్చు, ఫ్యాసియోలస్ ముంగు కావచ్చు. ఇలాంటి మొక్కలన్నింటి లోపల వేరు బుడిపెల ఏర్పడడం జరుగుతుంది. మనం సింపుల్గా పుష్పించేటటువంటి సమయంలో సాధారణంగా పుష్పించేటటువంటి సమయంలో అంటే లెగ్యుమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలు పుష్పించేటటువంటి సమయంలో ఆ మొక్కను వేరుతో సహా పెరుగు చూసినప్పుడు వేరుకు దిగువ భాగంలో చిన్న చిన్న బొడిపెల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఆ బొడిపెల వంటి నిర్మాణాలనే వేరు బొడిపెలగా పేర్కొడం జరుగుతుంది. వాటిలో రైజోబియం బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేసినట్లుగా గుర్తించవచ్చు. కనుక లెగ్యుమినేసి కుటుంబానికి చెందినటువంటి లేదా ఫ్యాబేసి కుటుంబం అని కూడా చెప్పవచ్చు. లెగ్యుమినేసి కుటుంబానికి ఇంకొక పేరు ఏంటంటే ఫ్యాబేసి కుటుంబము. ఫ్యాబేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలన్నింటి లోపల కూడా సహజీవన పద్ధతి లోపల నత్రజని స్థాపన చేయబడుతుంది. అదేవిధంగా ఈ ఫ్రాంకియా అనేటటువంటి మొక్కలో ఆల్నస్ అనేటటువంటి బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది. కనుక ఇదేది లెగ్యుమినేతర కుటుంబానికి చెంది అంటే లెగ్యుమినేసి కుటుంబానికి చెందింది కాదనమాట. లెగ్యుమినేసి కుటుంబానికి చెందింది కాదు. కనుక లెగ్యుమినేతర మొక్క ఆల్నస్ అనేటటువంటి బ్యాక్టీరియా ద్వారా సహజీవన పద్ధతితో నత్రజని స్థాపనను చేస్తుంది. ఇది స్పెషల్ క్యారెక్టర్ అనమాట. మిగతా ఇవన్నీ కూడా లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన మొక్కలన్నీ రైజోబియం బ్యాక్టీరియాతో నత్రజని స్థాపన చేస్తే లెగ్యుమినేతర మొక్క అయినటువంటి ఫ్రాంకియా మాత్రము ఆల్నస్ బ్యాక్టీరియా ద్వారా అనురూప నత్రజనిని స్థాపన చేస్తుంది. ఇది ఈ విధంగా రెండు రకాలుగా సహజీవన పద్ధతి ద్వారా నత్రజని స్థాపనను చేయడము జరుగుతుంది. కనుక ఈ సహజీవన పద్ధతి ద్వారా చేసేటటువంటి పద్ధతుల్లో ముఖ్యంగా లెగ్యుమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కల లోపల రైజోబియం బ్యాక్టీరియాలో నైట్రోజినేజ్ అనేటటువంటి ఎంజైము క్రియాశీలవంతంగా ఉండడం ఫలితంగా నత్రజని అనేటటువంటిది నైట్రేటు నైట్రైటు అమోనియాలుగా మార్పు చెందడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది అని చెప్పుకోవచ్చు. కనుక మనము ఇందులో ప్రధానమైనటువంటి నిర్మాణాలను చూసినట్లయితే వీటిలో ఒక్కొక్కటి అనురూప నత్రజని ఆక్సీకరణము చేయబడి ఫైనల్గా మనకు అమోనియం లేదా నైట్రైట్ నైట్రేటులుగా రూపాంతరము చెందిన తర్వాతనే ఈ రూపంలో మాత్రమే మొక్కలు స్వేచ్ఛగా అనురూప నత్రజని స్వీకరించి ఆయా పదార్థాల తయారీలో ముఖ్యంగా ప్రోటీన్ల సంశ్లేషణలో కావచ్చు, కేంద్రకామ్లాల సంశ్లేషణలో కావచ్చు, ఎంజైమ్ల సంశ్లేషణలో కావచ్చు, హార్మోన్ల సంశ్లేషణలో కావచ్చు, ఇట్లా వివిధ రకాల సంశ్లేషణ ప్రక్రియలో అనురూపంలో ఉండేటటువంటి నత్రజని ఈ నైట్రైట్ నైట్రేట్ అమోనియా రూపంలో స్వీకరించి ఉపయోగించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. కనుక ఇలాంటి పరిస్థితులు కలిగినటువంటి మొక్కల్లో ఆ అనురూప నత్రజని మొక్కల్లో లెగ్యుమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కల్లో రైజోబియం అనేటటువంటి బ్యాక్టీరియా వేరు బొడిపెల ఏర్పరుస్తుంది అని చెప్పుకుంటున్నాం. కనుక ఆ వేరు బొడిపెల యొక్క నిర్మాణము ఏ విధంగా వేరు బొడిపెలు చేయబడతాయి, ఆ వేరు బొడిపెల అంతర్నిర్మాణం లోపల రైజోబియం బ్యాక్టీరియా ద్వారా అనురూప నత్రజని నైట్